हेलो फ्रेंड्स इरोसी वीडियो लो मनम अमेरिका वर्सेस इंडिया ई टॉपिक में दे मनम डिस्कस चेसुकोबोतुन्नाम फ्रेंड्स मन चैनल चाला कंट्रीज गुरिंची वीडियोस चेयडम जरुगुतुंदी अलागे मंची मंची इंट्रेस्टिंग फैक्ट्स कूडा चेयडम जरुगुतुंदी मीकु एदैना कंट्री गुरिंची फैक्ट्स तेलुसुकोवालनुंटे किंद कामेंट सेक्शन लो कंट्री नेम पेट्टंडी नेनु कंपल्सरीगा वीडियो चेस्तानु अलागे मीरु वीडियोस चूस्तुन्नारु गानी लाइक चेयट्लेदु मीरु लाइक चेयडम वल्ल नाकेंतो सपोर्टिव गा उंटुंदी सो वीडियोस नैते लाइक चेयंडी अलागे चैनल नी सब्स्क्राइब कूडा चेसुकोंडी सो ई रोजु टापिक लोकी वेल्लिपोदाम अमेरिका ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు మన భారతీయులలో అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడే దేశం కూడా ఇదే ఎంతో మంది అక్కడికి వెళ్లి చదువుకోవాలని అక్కడే ఉద్యోగం చేయాలని అక్కడే స్థిరపడాలని కోరుకునే అందమైన దేశం అమెరికా ప్రపంచంలోని అన్నిటిలో దాదాపు నెంబర్ 1 గా ఉంటున్న ఈ దేశంలో రూల్స్ అనేవి కూడా అంతే కఠినతరంగా ఉంటాయి అలాగే అక్కడి ప్రజలు కూడా వాటిని అలానే ఫాలో అవుతూ ఉంటారు ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం మన ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్న తేడాలు ఏంటి మన దేశంలో రూల్స్ ఎలా ఉన్నాయి అమెరికాలో ఎలా ఉంటాయి మన వారు వీటిని ఎలా పాటిస్తున్నారు అక్కడి వారు వీటిని ఎలా పాటిస్తున్నారు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది 50 రాష్ట్రాలు కలిసి ఒకటే దేశంగా ఉన్న అద్భుతమైన దేశం అమెరికా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం కూడా ఇదే అలాగే కెనడా మెక్సికో బహామా క్యూబా రష్యాలతో సరిహద్దు కలిగిన ఈ దేశంలో 33 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు దీంతో ప్రపంచంలో భారత్ చైనా తర్వాత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా అమెరికానే నిలిచింది ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి అయినప్పటికీ పాపులర్ సిటీగా ఫైనాన్షియల్ సెంటర్గా న్యూయార్క్ నగరమే ఉంటుంది ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని విషయాల్లో అలాగే రోజు రోజుకి ముందుకి దూసుకుపోతున్న దేశం అమెరికా అనేక దేశాల వారు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారు అలాగే అక్కడ ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు అమెరికాను ఎంతగా ఇష్టపడతారంటే చదువుకోవడానికి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోదామనే వారి సంఖ్య కూడా ఎక్కువే ఇండియా కంటే అమెరికా 40 రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం మన రూపాయి కంటే అమెరికన్ డాలర్ విలువ 65 రెట్లు ఎక్కువ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అమెరికా ఎంత డెవలప్ అయ్యింది అనేది ఇక ఇప్పుడు మన ఇండియాకి అమెరికాకి గల తేడాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ 1 క్రమశిక్షణ మన ఇండియాలో రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా ఆ విషయం గురించి గతుకులు గుంతలతో దర్శనమిస్తా ఉంటాయి ఇక సిగ్నల్స్ ఉన్నా పాటించరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే 100 వెయ్యో పెట్టి తప్పించుకోవచ్చు ఎవరికి నచ్చినట్లు వారు ఎటు పడితే అటు వాహనాలు నడిపేయచ్చు పచ్చిగా చెప్పాలంటే అడ్డగోలుగా అడ్డదిడ్డంగా వాహనాలని నడుపుతారు దీనికి కారణం ఏమై ఉంటుంది ప్రజలే తప్ప ప్రభుత్వానిదా ఇక ట్రాఫిక్ జామ్ ఏ మేర ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఖచ్చితంగా మీరు కూడా ట్రాఫిక్లో ఇరుక్కొని నరకం చూసే ఉంటారు నాకు తెలుసు అలాంటి వాళ్ళు కింద కామెంట్లో ఎస్ఎన్ కామెంట్ పెట్టండి ఇది మన దగ్గర వెరీ కామన్ అనమాట ఇక సిగ్నల్స్ పట్టించుకుంటారా అంటే తమ వెనకాల ఎవరైనా తరుముకొస్తున్నట్లు రెడ్ లైట్ ఉన్నా దూసుకుపోతూ ఉంటారు రోడ్లపైన ఉమ్మి వేయడం ఏదైనా తిన్నా దాన్ని పేపర్లు పండ్ల తొక్కలు చిత్తు కాగితాలు ఎక్కడ పడితే అక్కడ పారేయడం మన ఇండియన్స్కి వెన్నతో పెట్టిన విద్య నేనేదో మళ్ళీ ఇండియన్ తిడుతున్నాను నన్ను ఇండియన్స్ తిడుతున్నానని మీరు కింద కామెంట్ సెక్షన్లో నన్ను తిట్టద్దు ఇది ఫ్యాక్ట్ జరుగుతున్నదే నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఈ పరిస్థితులు మాత్రం నేటికి ఇలాగే ఉన్నాయి దీనికి కారణం చదువుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉండడం దీనితో పాటు ప్రభుత్వాలు కూడా ఖచ్చితమైన రూల్స్ పెట్టకపోవడమే కానీ అమెరికాలో అలా ఉండదు అమెరికాలో చదువుకున్న వారు చాలా ఎక్కువ దీంతో వీరిలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందన్నమాట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్ల మీద ఖచ్చితంగా రూల్స్ పాటించి తీరుతారు పాటించకపోతే అక్కడ అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు వీళ్ళు ఏదైనా ఏమైనా నియమం పెట్టారు అంటే అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే లేదంటే వీరికి వాయింపు మామూలుగా ఉండదు నెంబర్ 2 ఉద్యోగాలు అమెరికాలో 56 లక్షల కంపెనీలు ఉన్నాయి కానీ అక్కడి జనాభా 30 కోట్లే అదే మన దేశంలో జనాభా 140 కోట్లు అంటే కంపెనీలు మాత్రం 20 లక్షలే ఉన్నాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే అమెరికాలో జనాభా తక్కువ కంపెనీలు ఎక్కువ అని అందుకే అక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుంచి ఎంతోమంది ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తూ ఉంటారు అదే మన దేశంలో కంపెనీలు తక్కువ ప్రజలు ఎక్కువ అందుకే నిరుద్యోగం మనల్ని పట్టిపీడిస్తుంది భారత్లో ఎందుకు ఎక్కువగా కంపెనీలు లేవు అనే డౌట్ మీకు వచ్చింది కదా ఇక్కడ ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఎక్కువగా భూములు కొనడానికి
చేయడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు. దీంతో వారికి ఉన్న ఆస్తి రెట్టింపు అవుతుంది తప్ప వేరే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు. అదే అమెరికాలో అనుకోండి, ఎవరి దగ్గరైనా డబ్బులుంటే ముందు బిజినెస్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారనమాట. బిజినెస్ పెడితే అందులో పనిచేయడానికి ఉద్యోగాలు అవసరమవుతాయి, కనుక ఉద్యోగ అవకాశాలు మనకి దొరుకుతాయి. ఇక మన భారతదేశంలో 10 మంది ఉన్న ఇంట్లో ఇంటి యజమాని ఒక్కడే గొడ్లా కష్టపడి సంపాదిస్తాడు. సంపాదించిన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంది. డబ్బును పొదుపు చేయలేరు, డబ్బు మిగలదు. కాబట్టి తాను ఏదన్నా బిజినెస్ చేయాలన్నా చేయలేరన్నమాట. ఒకవేళ లోన్ తీసుకుందామంటే అంత ఈజీగా లోన్ అయితే ఇవ్వరు. దానికి ఎన్నో రకాల నియమ నిబంధనలు ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఇంట్లో మిగిలిన వారు చేయొచ్చు కదా అంటే వారి చదువులు పూర్తవ్వాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించి భార్య బిడ్డలను పోషించాలి. ఇంకా వేరే కాపురం పెట్టాక అప్పటిదా పోషించిన పెద్దవాళ్ళని వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా వరకు ఇలానే జరుగుతుంది. నిజంగా ఉమ్మడి కుటుంబం ఉండి చూసుకుంటున్న వాళ్ళు గ్రేట్. అసలు మీలో ఎవరిదైనా ఉమ్మడి కుటుంబమా? ఇప్పటికీ అలానే ఉంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమెరికాలో అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా పిల్లలకు 18 ఏళ్ళు రాగానే ఏదో ఒక ఉద్యోగం చేసి కష్టపడడానికి చూస్తారు. కాబట్టి కుటుంబం భారం ఒకరి మీదే పడదన్నమాట. 3, పోలీస్ వ్యవస్థ. మన ఇండియాలో ఏదైనా విషయంపై పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో లేదా దారిలో కనిపించే పోలీసులకు ఏదైనా విషయం గురించి అడిగినా కంప్లైంట్ ఇచ్చినా దానిపై వెంటనే రియాక్ట్ అవ్వరు. అంతేకాదు చాలామంది పోలీసులు ప్రజలతో సామరస్యంగా మాట్లాడే సందర్భాలు కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇక కొందరైతే బూతుల పురాణం మొదలు పెడతారు. ప్రజలకి పోలీసుల నుంచి న్యాయం జరగాలంటే మన దేశంలో మనం కాళ్ళరిగేలా తిరగాల్సి ఉంటుంది. ఇక అమెరికాలో అలా కాదనమాట. అమెరికాలో పోలీసులు చాలా హెల్పింగ్గా ఉంటారు. అడిగిన వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకి రెస్పెక్ట్ ఇస్తారు. మాట్లాడే విధానం కూడా పక్క వ్యక్తితో మాట్లాడినట్లు ఉంటుందన్నమాట. 4, ఆఫీసులు. ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వస్తే ఇండియాలో ఏదైనా పని కోసమో సమాచారం కోసమో గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే గంటల తరబడి కాదు రోజుల తరబడి సమయం పడుతుంది. అదే ప్రైవేట్ సంస్థల్లో పని త్వరగా పూర్తవుతుందన్నమాట. కానీ అమెరికాలో అలా కాదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కూడా త్వరగా పూర్తయిపోతాయి. ఏదైనా సమాచారం కావాలన్నా కూడా వెంటనే తెలుసుకోవచ్చు. అది కూడా చాలా గౌరవ మర్యాదలతో మీకు విషయం వివరించి ఓపిగ్గా చెప్తారు. మన ఇనిత్యాలో ఎలా ఉంటుందో మీకు అనుభవం ఉండే ఉంటుంది కదా. 5, మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలంటే కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, గుక్కెడు మంచినీళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంట్, ఇవన్నీ సాధారణంగా ఒక మనిషి జీవించడానికి కనీస అవసరాలు అన్నమాట. కానీ మన దేశంలో వీటికి నోచుకొని వారు ఇంకా కోట్లలోనే ఉన్నారు. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే మన ఇండియాలో పర్మిషన్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఆ తర్వాత అధికారులు జేబుల్లో డబ్బులు పెట్టి పత్రాలు తెచ్చుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత మౌలిక సదుపాయాల విషయాలన్నీ ప్రైవేట్ సంస్థలు చూసుకుంటున్నాయని మాటలు వినిపిస్తాయి. అదే అమెరికా విషయానికి వస్తే ఇక్కడ రోడ్లన్నీ ఒకే వరుసలో ఉంటాయి. ఇల్లు కట్టుకోవడానికి ఒక నియమ నిబంధన అంటూ ఉంటుంది. వాహనాలు తిరిగేందుకు విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి త్వరగా వెళ్ళొచ్చు. మౌలిక వసతులు అన్నీ కూడా చాలా సిస్టమాటిక్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రోడ్స్ ఎంత పటిష్టంగా ఉంటాయంటే 10 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. కానీ మన ఇండియాలో వేసిన కొత్త రోడ్డు కనీసం సంవత్సరం కూడా ఉండదు. గట్టిగా గాలివాన కురిస్తే చాలు, వాటితోనే కొట్టుకుపోతుంది. 6, ఎడ్యుకేషన్. అమెరికాలో విద్యా ఉద్యోగం చాలామందికి ఒక కళ. అక్కడ అత్యుత్తమ విద్య పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. విద్యాపరంగా పిల్లలకి అత్యుత్తమ చదువు అందుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అమెరికాకు వస్తూ ఉంటారు. కానీ అమెరికాలో ప్రాథమిక విద్య ఏమంత గొప్పగా ఉండదు. డిగ్రీ, పీజీడీ, డాక్టరేట్ కోర్సులు నాణ్యత మాత్రం చాలా బాగుంటుంది. పైగా చదువుకి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ. ఫీజులు భారీగా ఉంటాయి. అయితే అమెరికాలో కంటే భారత్లో ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఉంటాయి. భారతదేశంలో ఉన్నత విద్య పరంగా క్రమంగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. యూనివర్సిటీలు పరిశోధనలపై మరింత శ్రద్ధ ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్లు భారత యూనివర్సిటీలో చేరిపోతున్నారు. ఇక భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎక్కువగా పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో ప్రాక్టికల్గా అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్లో బుక్లో ఏదుంటే అది రాస్తేనే మార్కులేస్తారు. కానీ అమెరికాలో విషయాన్ని అర్థం చేసుకుని దాని గురించి రాస్తేనే మార్కులేస్తారు. బుక్లో ఉన్నది ఉన్నట్లుగా రాయనక్కర్లేదన్నమాట. 7, ఖర్చు. అమెరికా, భారత్ వంటి దేశాల్లో జీవన వ్యయానికి సంబంధించిన రోజువారీ ఖర్చు పెరిగిపోతుంది. అమెరికాలో క్యాపెచ్చినో 400 రూపాయలకి దొరికితే ముంబైలో 203 రూపాయలకి దొరుకుతుంది. కిలో బియ్యం 31 రూపాయలకి ఇండియాలో దొరికితే అమెరికాలో 297 రూపాయలు ఉంటుంది. ఒక కిమీ ట్యాక్సీలో వెళ్తే మనకి 40 రూపాయలు అవుతుంది. అదే అమెరికాలో 204 రూపాయలు చెల్లించాలి.
సినిమాకి సంబంధించి ఒక్కో టికెట్ పై లగ్జరీ థియేటర్లో మహా అయితే 350 రూపాయల వరకు ఉంటుంది. అదే అమెరికాలో అయితే 1500 రూపాయల వరకు ఉంటుంది. ఇక అద్దె విషయానికి వస్తే ఇండియాలో తక్కువ. ఇక్కడ 30,000 రూపాయల రెంట్ ఉంటే అక్కడ 300,000 రూపాయల రెంట్ ఉంటుంది. మిగిలిన ఇంటి నిర్వాహానికి 3,700 మన ఇండియాలో ఖర్చు అయితే అమెరికాలో 14,000 దాకా అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అమెరికాలో చాలా ఎక్కువ అన్నమాట. నెంబర్ 8 వైద్య సదుపాయాలు. వైద్య సదుపాయాల విషయానికి వస్తే అమెరికాలో వైద్యం భారత్ కంటే మెరుగ్గా ఉంటుంది. వైద్య బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులను బీమా కంపెనీలే భరిస్తాయి. ప్రీమియం భారం అయినప్పటికీ అన్ని అనారోగ్య సమస్యలు కవర్ అయ్యే విధంగా బీమా తీసుకోవాలి, లేదంటే హాస్పిటల్ బిల్లు చూసి షాక్కి గురవ్వాలి. ఇక పెద్ద సర్జరీలు వైద్య చికిత్సల ఖర్చు మన దేశంలోనే ఎక్కువ. అయితే మన దేశంలో న్యాయమైన వైద్య సేవలు కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఇక మిగతా విషయాలకి వస్తే ప్రపంచీకరణ వేగంగా పెరుగుతుంది. దేశాల మధ్య అంతరాలు క్రమంగా తగ్గి తొలగిపోతున్నాయి. సాంస్కృతిక విప్లవం అనేది క్రమంగా ముందుకొస్తుంది. అసలు అమెరికా అంటే తెలియని ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులపై చదువుల కోసం అమెరికాకి వెళ్తున్నారు. దీంతో అనివార్యంగా దేశ ప్రస్తావన వస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అమెరికాని కూడా కలవరపెడుతుంది. అయితే అమెరికాలో మాత్రం భారతీయుల హవా ఎప్పుడు కూడా ఉంటుంది. అమెరికాలో ప్రవాస భారతీయుల కోసం పనిచేసే ఓ సంస్థ దీనిపై ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో వివిధ పదవులు నిర్వహిస్తున్న భారత సంతతి నేతల జాబితాను వెల్లడించింది. 15 దేశాల్లో 200 వరకు భారత సంతతి నేతలు ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారని పేర్కొంది. వీరిలో 6 దేశాధినేతలని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క అమెరికాలోని 112 మంది భారతీయ మూలాలు ఉన్నవారు వివిధ రంగాలలో పదవులను చేపట్టారు. ఇక మారిషస్, సింగపూర్, సుజీనామ్ దేశాల్లో చీఫ్ జస్టిస్లు భారత సంతతి వారే. అమెరికాలోని పలు కోట్లలోనూ భారత సంతతి వ్యక్తులు జడ్జిలుగా నియమితులయ్యారు. అంతేకాదు ఫీజీ, గయానా, సింగపూర్, మారిషస్ దేశాల కేంద్రీయ బ్యాంకులు అధిపతులుగా భారత సంతతి వారే సేవలు అందిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు, అంటే మన దేశంలో టాలెంట్ ఉంది కానీ వారికి తగిన అవకాశాలు లేకపోవడంతో ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం మన వారంతా వెళ్ళిపోతున్నారు. అదే అవకాశాలు మన దేశంలో ఉండుంటే మన తెలివితేటలు మన దేశానికి ఎంతగానో ఉపయోగపడి ఉండేవి కదా. సో ఫ్రెండ్స్, అదన్నమాట అమెరికాకి ఇండియాకున్న డిఫరెన్స్. అందుకే అందరూ పలోమని అమెరికాను పట్టుకొని అమెరికా అమెరికా అంటా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. మీలో ఎవరైనా అలానే ఉన్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది బెస్ట్ని మీరు అనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటి, నా ఉద్దేశం ప్రకారం నేనైతే చెప్పాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.